సిచ్యువేషన్స్ చెప్తున్నారు. సేమ్ టైం ఇందాక బాలకోటయ్య గారు మీరు అప్రమత్తంగా ఉండాలి, ఇలా అంత చూసి చూడనట్టు వదిలేయకూడదని వారు అంటున్నారు. రెండు, వారి పార్టీలో జరుగుతున్న తతంగాల్ని కూడా డిస్కస్ చేయకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, అలర్ట్ అవుతారా లేదా మీరు? మేడం గారు, మేమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసంలోనే ఉండాలి. ఇక్కడ ఎప్పుడు కూడా అరాచకాలతోటే కొనసాగాలి, అశాంతితోటే ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటా ఉన్నాడు. అందుకోసం చేయాల్సినటువంటి పనులు ఆయన చేస్తూ ఉన్నాడు. రెండోది, రాష్ట్రం మొత్తం కూడా జలకళ, నాగార్జున సాగర్ లో కానివ్వండి, శ్రీశైలం ప్రాజెక్టులో కానివ్వండి, పులిచింతల్లో కానివ్వండి, గోదావరిలో కానివ్వండి, నీరు విపరీతంగా వచ్చేసింది. రాయలసీమలు లేదు, ఉత్తరాంధ్ర లేదు, మొత్తం కూడా రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. పథకాలు 1వ తారీఖునే పెన్షన్ వస్తూ ఉంది, పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇదంతా కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. మా పరిభాషలో, పల్లెటూరి పరిభాషలో చెప్పాలంటే ఇటు కడుపుబ్బురోడు జగన్మోహన్ రెడ్డి, కడుపుబ్బురోడు ఉండబట్టలేడు. అందుకనే అతను రాసిన రాతం చూడండి, అంబేద్కర్ విగ్రహంపై దాడి సర్కారు పనే. దాన్ని రాస్తూ ఒక పదం కింద రాస్తాడంటే, ఇవాళ రేపు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాలన్నీ ధ్వంసం అంట. అంటే హింట్ ఇస్తున్నారా? హింట్ ఇస్తున్నారా? నేనేమంటున్నాను, వివేకానంద రెడ్డిని చంపి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు. ఈ రోజు ఈ విగ్రహాలన్నీ నేనేమంటున్నానంటే వాళ్ళే పగలగొట్టే పని పెట్టబోతా ఉన్నారేమో. మా సోదరుడు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళకి ఒక పెద్ద రౌడీ మోకుంది, వీళ్ళకి ఒక పెద్ద గంజాయి మోకుంది. రాష్ట్రం మొత్తం విస్తరించబడినటువంటి సైకోలు ఉన్నారు, దానికోసం వీళ్ళు స్వయంగా రాస్తున్నారు. వీళ్ళు పత్రికల్లో రాసినవి వాళ్ళెవరో చేస్తారని కాదు, వీళ్ళు చేయించే అవకాశం ఉంటేనే వీళ్ళు చేస్తారు. నేడో రేపో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహాల ధ్వంసం, తెలుగుదేశం పార్టీకి సంబంధించేటువంటి, అధికారానికి సంబంధించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఏబిఎన్ డిబేట్ ద్వారా నేను విన్నవిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాలు ధ్వంసం చేస్తాడని రాశాడు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ విగ్రహాల విధ్వంసానికి కుట్ర పన్నుతా ఉన్నాడు. రాష్ట్రంలో అక్కడక్కడ విగ్రహాలు విధ్వంసం చేయవచ్చు, చేసి చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నా ఇంట్లో వాళ్ళని చంపి నేనే చంపానని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేస్తారని చెప్పాడు. ఎంత ఎంత తీవ్రమైనటువంటి నేరగాడు, రాబోయే కాలాన్ని కూడా నేరాలు. కరెక్టే, ఆ రోజు ఆ సైకాలజీని మీరు క్యాచ్ చేయలేదు, దాని ప్రతిఫలం కనిపించింది. ఇప్పటికి కూడా అదే సైకాలజీ, అదే మైండ్ సెట్తో మిమ్మల్ని డిస్టర్బ్ క్రియేట్ చేస్తూ ఒక పోర్ట్రే చేస్తున్నారు, అంటే ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇలా ఉన్నాయి పరిస్థితి. ఏం చేద్దామని మీరు? మీరేమో చక్కగా మంచిగా ఇన్వెస్ట్మెంట్లు అంటున్నారు, బిల్డ్ ఏపి, రీబిల్డ్ ఏపి ఇలాంటి పదాలు, ఇలాంటి పడికట్టు పదాలతో వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ వాళ్ళనే ట్యాగ్ చేస్తున్నారే. మేడం గారు, దాన్ని ఏమంటారంటే రాక్షస సంహారం జరగాలి ఇక్కడ. మీరు మళ్ళా మా చేత, మేము ప్రజాస్వామ్యం ఉన్నాం, మాకు మాటలు మాట్లాడాలంటే అడ్డొస్తున్నాయి. ఇంత దుష్టమైనటువంటి వ్యక్తి, ఇంత సైకో వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు. అంటే ఒక తాగుబోతుని, ఒక నేరస్తుడిని, ఒక హంతకుణ్ణి, ఒక దోపిడీదారుణ్ణి అందరిని కలిసి మిక్సీలో వేసి చేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రాపర్టీ బయటకు వస్తుంది. కానీ మంచితనానికి మంచోళ్ళు, మంచోళ్ళకే మేము మంచోళ్ళం మంచోళ్ళం అన్నట్టు రాష్ట్రం, రాజ్యాంగం, పద్ధతి ఇట్టా కదా మీరు చెప్తున్న డైలాగులు 60 రోజుల నుంచి? లేదు లేదు, ఖచ్చితంగా మేము అప్రమత్తంగా ఉంటాము, రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళని ఏరేసేటువంటి పని చేస్తాం. మీరు వచ్చిన టీడీపీ వాళ్ళందరినీ నేను ఈ క్వశ్చన్ అడగటం మానేశాను. ఎందుకంటే ఏమండి, ఎప్పుడన్నా చర్యలు ఉంటాయంటే చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది, కానూన్ కా హాత్ లంబాహే, ఎవరిని చూస్తా ఊరుకోము, మేము చట్ట ప్రకారం ఇవన్నీ అడుగుతున్నారు చెప్తున్నారని నేను వదిలేసా ఈ క్వశ్చన్ అడగటం మీ అందరినీ. మేడం గారు, ఇప్పటికీ కూడా
ఖచ్చితంగా మేము చట్ట ప్రకారమే చేయాల్సిందే. చట్ట ప్రకారం కానీ ఇంత జరిగి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ చట్టం తన పని ఎందుకు మొదలు పెట్టలేదు అనేది అందరికి డౌట్ అవుతుంది. ఖచ్చితంగా చట్టం మొదలు పెట్టింది కాబట్టి అందరు కోర్టుల దగ్గరకు పరిగెత్తుతా ఉన్నారు. నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నేను ఆ పని చేయ నాకు నేను అవకాశం ఇవ్వండి, పక్కన దేశం పారిపోవటానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అందరూ కూడా వైసీపీలో గతంలో తప్పులు చేసినటువంటి రౌడీ మూకలు అందరూ కూడా ఈ రోజు ఆ బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. నెంబర్ వన్ ఈ రోజు టాపిక్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజ్యంలోకి రావటానికి అధికారంలోకి రావటానికి వాళ్ళ బాబాయ్ని అడ్డం పెట్టుకున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడితనం చేశాడు. నేనేమంటానంటే ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ అంబేద్కర్ గారి సెంటిమెంట్ కానీ దళితుల యొక్క బలహీనతను కానీ రాజకీయాలకి తన క్షుద్ర రాజకీయాలకి అర్థం పెట్టుకోకుండా దళితులు అప్రమత్తంగా ఉండాలి. అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారిని గౌరవించే విషయంలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని ప్రజలకు అందించేటువంటి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో అది ఎవరూ నమ్మవద్దు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి సరసన అంబేద్కర్ గారి సరసన రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టారు. వాస్తవానికి అడ్డన్నింటిని ధ్వంసం చేయాలి. అంబేద్కర్ గారి విగ్రహం సరసన మేము ఎవరిని పెట్టుకోవడానికి ఇష్టపడం. అంబేద్కర్ గారి పేరు సరసన అసలు మా సొంత తల్లిదండ్రుల పేరు కూడా పెట్టుకోవడానికి మేము ఇష్టపడం. అట్లాంటిది ఒక దుర్మార్గుడు అణచివేతదారుడు మమ్మల్ని నిత్యం నరమేదలు సృష్టించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి పేరు సరసన పెట్టుకుంటాడా? ఎంత ధైర్యం ఉండాలి? కాబట్టి దళితులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బాలకోట గారు,